మరో ముఖ్యమంత్రి గారి కడప జిల్లా ఇంపుల్పాయ్ పర్యటన దాదాపు ఖరారైంది. ప్రోగ్రామ్ ఇంకా ఆఫీషియల్గా రానుంది సీఎం గారి ఆఫీస్ నుంచి. సో మనకి ప్రోగ్రామ్ చూస్తే కనుక 7వ తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంపుల్పాయ్ వైఎస్ఆర్ ఎస్టేట్కి వస్తారు. దాని తర్వాత 8 మార్నింగ్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించడం జరుగుతుంది మార్నింగ్ 9 o'clock అరౌండ్. దాని తర్వాత 888 ఇడుపులపాయలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగ్రేషన్, అట్లాగే ఫౌండేషన్స్లో ఉంది. దాదాపు 190 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి 888 ఇడుపులపాయలో ఫౌండేషన్ ఇనాగ్రేషన్స్ చేస్తారు. దీంట్లో మెయిన్గా న్యూ అకాడమిక్ కాంప్లెక్స్ బిల్డింగ్, 139 కోట్లతో న్యూ అకాడమిక్ కాంప్లెక్స్ బిల్డింగ్ రెడీ అయింది, దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అంతేకాకుండా 3 మెగావాట్ సోలార్ ప్లాంట్ అది కూడా రెడీ అయింది, దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ఒక కొత్త ఆడిటోరియం 40 కోట్లతో కొత్త ఆడిటోరియంకి ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఒక కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ బ్లాక్కి ఒక 10 కోట్లతో దానికి కూడా శిలాపథకం ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారి పర్యటన, ఈ COVID-19 గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి లోబడే జరుగుతుంది. సో అన్ని జాగ్రత్తలు కూడా జిల్లాలో తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే కలిసే వాళ్ళకు కూడా కోవిడ్ పరీక్షలు, ఎవరైతే ముఖ్యమంత్రి గారు లైన్అప్ కలిసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా COVID-19 పరీక్షలు ఉద్దేశించాం. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. పోలీస్ వైపు నుంచి కూడా కావాల్సిన చెక్ పోస్టులు అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. పోలీస్ వైపు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పీ గారు కూడా అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. 888 యాజమాన్యం కూడా డైరెక్టర్ గారు కానీ, ఛాన్సలర్ గారు కానీ, వైస్ ఛాన్సలర్ గారు కానీ, వాళ్ళు కూడా ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఎందుకంటే మనకి 50 కంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉండకూడదు అని గైడ్ లైన్స్ అన్ని చెప్తున్నాయి కాబట్టి, ఒక్కొక్క వెన్యూలు అంటే ఫౌండేషన్స్లోను, అట్లాగే ఇనాగ్రేషన్, అట్లాగే వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అన్వీలింగ్ ఇలాంటి డిఫరెంట్ వెన్యూస్లో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూనే ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియదు.